ఇగో అరిసె కూడా ఇట్లా మెత్తగా పిండి కూడా మంచి లోపల గాలింది ఉంది మంచిగా ఉంది. ఇట్లా ఉంటే అరిసె బాగుంటుంది. ఇగో సకినాలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో. తింటావుంటే కట్ట 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 బుర్రలే ఇట్లా ఉండాలి. ఒక కేజీ బియ్యంని నానబోసుకుంటున్నాను అరిసెలు చేయడానికి. ఒకవేళ పాకు ఎక్కువైనా తక్కువైనా కొంత పిండి ఎగస్ట్రా ఉంచుకోవటానికి నేను ఒక మళ్ళీ 2 గ్లాసులు ఎగస్ట్రా పోసుకుంటున్నాను. ఒకటి ఇప్పుడు కేజీన్నర బియ్యం పోసుకున్నా కదా ఇలా నేను ఇప్పుడు తేట గడుక్కోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇట్లా తేట గడుక్కోవాలి. పురుగులు లేకుండా నలకలు లేకుండా మంచిగా చెత్త లేకుండా చెరుక్కొని 2-3 సార్లు శుభ్రంగా గడుక్కొని మళ్ళీ మనం మంచిగా తేట నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా తేట గడుక్కొని 2 సార్లు నీళ్ళు ఉంచుకోవాలి. మనం ఎప్పుడైనా పాత బియ్యం తీసుకొని రేషన్ బియ్యమే తీసుకోవాలి. పాత బియ్యం తీసుకోవాలి. పాత బియ్యం అయితే అరిసె మంచిగా వస్తుంది. కొత్త బియ్యం అయితే ఇరట్లు పోద్ది అరిసె. పిండి కూడా ఒదిగి రాదు. ఇట్లా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను 3 సార్లు గడిగి ఉంచుకున్నా. ఎందుకంటే ఇట్లా గడగటం మనం రేషన్ బియ్యం కదా తేట గడుక్కోవాలి. 3 సార్లు గడుక్కొని ఇట్లా మంచిగా ఇప్పుడు మనం తేటగా నీళ్ళు పోసి మళ్ళీ ఆడబెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు ఎట్లున్నాయి కొబ్బరి పాలు ఉన్నట్టున్నాయి నీళ్ళు. ఇప్పుడు నేను రాత్రి నానబెట్టి పెట్టుకుంటున్నాయి బియ్యము. పొద్దున్నే మళ్ళీ కూడా 2 సార్లు గడుక్కొని జలిగినాక వేసుకోవాలి. ఇప్పుడు సకినాలకు నానబోసుకుంటున్నాం 1 కేజీ బియ్యము. 1 కేజీ బియ్యం తీసుకున్న సకినాలకి తేటగా 2-3 సార్లు గడిగి నీళ్ళు పోసి పెట్టుకుందాం. ఇంకా తేటగా గడుక్కొని ఇప్పుడు ఇక నానబెట్టుకుందాం. పొద్దున్నే పట్టించుకుందాం. ఇప్పుడు 1 ఉదయం 1 పగలు 1 నైట్ నానినాయి బియ్యం. ఇప్పుడు కడిగి గుడలో పోసుకుందాం ఆరబెట్టుకుందాం పట్టించుకోసుకోవడానికి. ఈ సకినాలకు పోసుకున్న బియ్యము 1 ఉదయం 1 నైట్ ఇవి కూడా నానాక మంచిగా గిన్నెకి వేసుకొని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు ఈ బియ్యము జలిగినకు వడగట్టుకోవాలి. ఇట్లా వడగట్టుకుంటే నీళ్ళన్నీ కింది కుట్టిపోతాయి. బియ్యం పొడి పొడిగా ఉంటాయి మంచిగా. ఇగో జల్లిగిన్నెలో పోసి 1-10 నిమిషాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ పొడిగుడ్డలో పోసుకొని ఇట్లా అందా. ఇగో ఇట్లా పొడిగుడ్డలో పోసుకోవాలి. పొడిగుడ్డలో పోసుకొని ఇట్లా అనుకొని ఇట్లా గుడ్డ వేసుకొని ఇట్లా అనుకుంటే తడి లేకుండా అవుతుంది కొంచెం. ఈ గుడ్డ అంతా పీర్చుకుంటుంది. ఈ బియ్యానికి తడి లేకుండా ఇట్లా అంటే మంచిగా గుడ్డ పీర్చుకొని కొంచెం పొడి పొడిగా ఇట్లా ఇట్లా నీళ్ళకు తడి అంటకుండా ఉంటే ఇక మరలా పట్టించుకొని రావాలి. హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది చెప్సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ని చెప్సారు వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెప్సారు వ్లాగ్స్లో చూడండి. ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామంటే ఈరోజు వంట చేస్తున్నాం షూట్. ఇక్కడ అరిసెలు సకినాలు చేయబోతున్నాం. ఇంటి దగ్గర ఆల్రెడీ అత్తమ్మ చూపించింది కదా బియ్యం నానబోసి ఆరబెట్టి అవన్నీ చూపించేసింది. మన దగ్గర పట్టించుకొని వచ్చినాం. ఇంకా ఇంటి దగ్గర చేస్తే అసలు వ్యూయర్షిప్ రావట్లేదు. అది ఎంత లొల్లొద్దు, ఏదైనా సరే అది చేయాలంతే అని వంట. ఇక్కడికి వచ్చినాం. అత్తమ్మ ఇప్పుడు అరిసెలు చేస్తుంది. ఫస్ట్ అయితే అరిసెలు చేస్తాం అత్తమ్మ. అరిసెలు చేద్దాం. సరే పోదాంపా, అన్ని రెడీ చేసుకుంటాం. చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు వచ్చి ఇక్కడ తిప్పల పడుతున్నాం. పొయ్యి లేక సోటు కుదరకి ఎంపట ఎక్కడ పెట్టుకొని ఇక చేస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఆ పిల్లలు అక్కడ ఆడేసుకుంటారు. ఇక్కడికి రాళ్ళు పెట్టుకొని కట్టెలు తెచ్చుకొని ఇక్కడిక్కడ అన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వంట చేస్తాం పదార్థమ్మ. అత్తమ్మ మనం బియ్యం నానబెట్టింది ఆరబెట్టింది మర పట్టించుకొని వస్తామని చెప్పినావు కదా అంతవరకు. ఇప్పుడు తర్వాత ఏం నుంచి ఏం చేయాలి? ఆ పిండి ఏవో మర పట్టించుకొచ్చిన పట్టించుకొచ్చి జల్లెడ పట్టి లూకలు రవ్వలు ఉంటుంది కదా అదంతా లేకుండా చేసి అగో తడిగుడ్డ వేసి పెట్టా. ఆ పిండిలకి ఇగో 1/4 కేజీ బెల్లం. కేజీ పిండిలకి 1/4 కేజీ బెల్లం, నూగులు, ఏలక్కాయ, నెయ్యి. ఇప్పుడు పాకు పట్టుకుందా. సరే గిన్నె పెట్టుకోవాలి. ఇట్లా పొయ్యి వెళ్ళేది మంచిగా ఇట్లా గిన్నె పెట్టుకొని బెల్లం అలా పోయి ఒక్క చిన్న గ్లాసు ఉండాలి నీళ్ళు. ఇక్కడ గ్లాసు లేదు అందాలుగా పోసిన ఇట్లా గలబెట్టుకోవాలి బెల్లం.
మంట చంద మంట పెట్టుకొని ఇట్లా బెల్లం అంతా కరిగించుకుంటా ఇట్లా కరుగుతుంటే ఇప్పుడు మనకి ఇలా ఉసుకున్న చెత్తున్న రాయి ఉన్న కనపడుతుంది. ఇప్పుడు మంచిగా కరిగింది. ఇప్పుడు మనం కల పెడుతుంటే రాళ్ళు రప్పనుంటే తలుగుతుంటుంది. ఇలా రాయి ఉందనుకో ఇట్లా తలుగుతుంటుంది, అప్పుడే గరగర అంటుంది. అప్పుడు ఒకదానికి వడబోసుకోవాలి, షాయిజలి పెట్టుకొని వడబోసుకొని మళ్ళీ అదే గిన్నె కడుక్కోనైనా పాకు పట్టుకోవచ్చు, మళ్ళీ వేరే గిన్నెలైనా పోసుకొని పాకు పట్టుకోవచ్చు. మంచిగా ఉంటుంది, పిసుకుంటుంది. ఇగో ఇట్లా మంచిగా ఉడికింది బెల్లం. ఇప్పుడు మనం ఒక పాకు చూసుకుందాము. ఇందా చూసినప్పుడు లేబాకు ఉంది, ఇప్పుడు చూసుకుందాం. ఇగో ఇట్లా చల్లటి నీళ్ళు తీసుకొని ఇట్లా పాకలో నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా ఒక్క దగ్గర కానీ ఇట్లా మనం ఇట్లా చేతిలో తీసుకోవాలి. ఇగో సబ్బియ్యం లెక్క పాకం, అరిసెల పాకు. ఇప్పుడు మనం ఇలా ఇక నెయ్యి అవి పోసుకుందాం. ఫస్ట్ ఏం వేసావద్దమ్మా? నువ్వులే ఏ వేసినవి లేదు, ఏలక్కాయలు నువ్వులు నెయ్యి పోయి ఒక రెండు మూడు చెంచాల నువ్వులు, ఏలక్కాయల పొడి, కొంచెం ఏలకల పొడి తింపేసుకుందాం, మళ్ళీ పాకు ముదిరిపోద్ది. కొంచెం నెయ్యి దించు. ఇప్పుడు దింపుకోవాలి. ఇప్పుడు ఇలా నెయ్యి నువ్వులు ఏలక్కాయల పొడి మొత్తం ఇళ్ళ వేసుకొని ఇగో ఇట కలగలుపుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న పిండి పోసుకోవాలి. ఇలా పొడి లేకుండా పోయి అలసగా తల్లి మంచిగా ఉండలు కట్టకుండా, ఉండలు కట్టకుండా కలవడికైతే ఒక రోకల పడ్డా సోడిది ఉండాలి, లేకుంటే పెద్ద తిడ్డలో ఉండాలి. కంపౌండ్ ఇట్లా తిప్పాలి, ఎల్లడే తిరిగి రావాలి మంచిగా. తిరిగితే ఉండ కట్టకుండా ఉంటుంది. నువ్వు పోసావు మనం కలబెడతా? ఏమద్దు పోయి చల్లు, ఎట్లా చల్లు. ఇప్పుడు కష్టం తిప్పటం, ఇంతసేపు లెక్క ఇది తిప్పు, అంత కల తిప్పు. ఎలుపు ఉంటే ఇది ఈ పిండి అనేది ఉండగట్టకుండా తిరిగి వస్తుంది, చేయగలుగుతుంది. నేను పట్టుకుంటాను. సరిపోయింది ఇప్పుడు ఇది మనకి. ఇప్పుడు పిండి అవసరమైనంత వరకే పోసుకోవాలి తమ్మి. అదంతా పోసామనుకో ఇంకా రాదు, అది రాదు, గట్టిగా అవుతుంది. అందుకే ఎక్కువ తక్కువ పిండి ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం పడుతుంది కొద్దిగా, ఇంకా పిరికడే చాలు చాలు, ఇక చాలు ఇక కలుపు. ఇప్పుడు ఇది ఎట్లా ఎట్లా తెలుసుకుంటారు మీ సరిపోయిందని చెప్తా? కలుపు సరే, మొత్తం కలే కలుపు. మా తిరుగుతలేదురా, అందుకే తెలియదు. తెలుపు తెడ్డు ఉండాలి, లేకుంటే రోకలు పడ్డ సొడుతు ఉండాలి. అది నోపి ఎక్కతమ్మ ముందే ప్లీజ్, బలం సరిపోదు నవ్వుతే పట్టుక బిరుగా చల్లారితే బిర్ర అవుతుంది. అవును ఇప్పుడే ఇక సరిపోయింది. ముద్ద వచ్చేటట్టు ఉంటే ఇది ఉంటుంది కదా. మరే పైన ఒక తెలియ స్పీడ్ స్పీడ్ చెప్తుంది అత్తమ్మ, అరిసెల స్పీడ్ పని. మళ్ళీ కొంచెం ఒక చెంచంత నూనె నెయ్యి నెయ్యి, ఎందుకంటే ఈ పైన వేసుకునేది ఆరిపోకుండా. ఇప్పుడు చెప్పత్తమ్మ ఇంకా ఎట్లా తెలుసుకోవాలి పిండి? చెప్తా ఇగో, ఈ లూజ్ ఉంచుకోవాలి పిండి ముద్ద, ఈ లూజ్ ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఇక చేయబోయే అరక రొట్టే ఈ లూజ్ అనేది గుంజుకుంటుంది, ఇక మనకు మంచిగా చేయొస్తుంది అర్ష. ఇగో ఇట్లా పడతలేదు చూడు. అవును ఇగో ఈ సైజు వరకు ఉంచుకోవాలి. తీయగానే ఎమ్మటే దీంట్లో నుంచి పడ్డది అనుకో తెడిపించి అర్ష రాదు. ఇక చూడు ఇట్లా రావాలి, ముద్ద వచ్చింది అప్పుడే. ఇప్పుడు మనకు ఇంకో గంటకు కూడా తెలవాలంటే ఇట్లా పడతలేదు చూడు. ఇంక పట్టేద్దాం, నూనె పెడదామా? పెట్టు సరస్వతి. ఇక ఆ బుద్ధ తీసుకొని మూత పెట్టు, పిండి ఆడిపోకుండా కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి. ఇంతవరకు మంచి పిసికిన ఇట్లా కలిపిన, మళ్ళీ ఉండలు లేకుండా కలుపుకుంటే పేలకుండా ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం తీసుకొని చిన్న ముద్ద తీసుకోవాలి. ఇంత పిండి జాగ్రత్త మీద చాలు, ఇంత చిన్న ముద్ద తీసుకొని అంటే నిమ్మకాయ సైజ్ ఎంత ముద్ద తీసుకోవాలి. మంచి పెద్దగా అరిసె ఏలుపు చేసుకుంటేనేమో మరింత తీసుకోవాలి, మోతాదుగా చేసుకుంటేనేమో ఇట్లా చేసుకోవాలి. ఇట్లా గుండ్రంగా అనుకొని చేతికి నూనె రాసుకొని ఇప్పుడు అరిసె ఒత్తుకోవాలి. మంచిగా ఇట్లా రౌండ్గా ఒత్తుకోవాలి, చిన్నది అంటే చిన్నగా, పలుస అంటే పలుసగా, మందం అంటే మందం, ఎట్లయినా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు మన నూనెలు వేద్దాం. అది కాగది, అది ఉడకదు. సరస్వతి ఏది అసలు ఆ పొయ్యికి కళ్ళు నీళ్ళు వస్తున్నాయి పొగకి. గ్యాస్ అవును అదే ఆగింది కానీ పాపం ఎప్పుడు గ్యాస్ కాదు ఎక్కుస్తుందా అనుకున్నావు? ఏం లేదు, ఈ పొగకే ఇంతసేపు కళ్ళు మండినాయి.
పొయ్యి మీద ఆయి పని కానీ ఇది కొంచెం కాకపోతే ఇదే మంచిదిలే వడ్డకు చాలా మంచిది ఇది ఎంత బాగుంది అవును కాకపోతే మనకు నాకు ఎట్టుందంటే ఇది తిరునాలు వెళ్ళినట్టుంది తిరునాలు వెళ్ళినట్టుందా అవును అవును మేము రెడీ అయ్యి అన్ని సర్దుకొని వచ్చి ఇక్కడ వంటకి చేసుకొని తింటున్నాం కదా నాకైతే వనవాసం వెళ్ళిన గుర్తు వస్తుంది ఇప్పుడు అత్తమ్మ అరిస చేసుకొని రానని కూడా చేసుకుంటారట్టుంది ఇది అంత ఈజీగా ఉంది ఏముంది నాకైతే ఈజీగా ఉంది దాంట్లో కూడా ఒత్తుకుంటారు దేంట్లో అది ఉంటదిగా పూరి ప్లస్ పూరి ప్లస్ దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు సాగుద్ది కానీ ఒకవేళ అస్సలు రాకుంటే గుండ్రగా చేయటం రాకుంటే కూడా దాని మెయిన్ నాకు తెలిసి పాకు పట్టడంలో ఉంటుంది అరిసి పాకు రావాలి ఫస్ట్ పాకు అనేది అంటే లేత పాకు రావద్దు అటు ముదురు పాకు రావద్దు మధ్య పాకు మెత్తగా రాగానే ఇట్లా ఉండలాగా అవ్వగానే తీసేయాలి తీసేయాలి సరే అత్త మీద వేద్దాం పట్టి ఇంకా ఇది చిన్నది ఫస్ట్ అగ్గిదేవులు పెడితే మంచిది ఇటు పెట్టుకోవాలి ఇగో నూనె బాగా ఆగింది ఇప్పుడు మళ్ళీ చేసుకున్న అర్ష లేద్దా వేయగానే ఇగో ఇట్లా లేచి వస్తుంది అర్ష ఇట్లా ఏమంటే తిప్పేసుకోవాలి తిప్పేసుకుంటే చూడు కలర్ ఎంత బాగా వచ్చిందో ఈ కింద తిప్పేసిన పక్క మళ్ళీ ఈ పక్క కూడా ఇట్లా ఒకసారి తిప్పేసుకొని ఇక తీసేసుకోవాలి ఇప్పుడు తీసిన అరిసెని ఒత్తుకోవటానికి ఇక పీట మీద వేసుకోవాలి నూనె ఎంత బయటకు వచ్చింది ఇది ఇట్లా ఒత్తితే ఇంకా నూనె మొత్తం పోయింది ఆరిపోతే మంచిగా అవుతాయి ఇగో ఇది కూడా వెళ్తే అమ్మో నేను నూనె లేస్తున్నా మళ్ళీ ఇంకా మరి నూనె వస్త బాగు మరి మామూలుగా అట్ట ఒత్తి వస్తున్నట్టు ఒత్తు ఎందుకంటే ఒట్టిగా అయ్యి నూనె లేకుండా గట్టిగా అవుతాయి హర్ష కొంచెం నూనె ఉంచిన అందుకోసమే ఇక ఇది ఇది ఆలస్యం అవును టకటకే వేసిపడేయాలల్లా ఇప్పుడు నేను బుడ్డ తల్లి కూడా చేస్తుంది పని నువ్వు అరసలకి ముగ్గురు కావాలంటే కదా చాలు చాలు ముగ్గురు అయినా లేదు ఐదుగురు అయినా కావాలి ఇంకా ఐదుగురు తీసుకురాలేము కానీ ముగ్గురు తీసుకొచ్చి అరే అత్తమ్మ ఇంకెన్ని అరసలైనా ఇట్లనే కదా చేస్తుంది ఎన్ని కేజీలు అయినా ఎన్ని అరసలైనా సేమ్ ఇదే ప్యాటర్న్ ఇదే ప్రాసెస్ అంతా అత్తమ్మ సగిడాలు అక్కడికి వెళ్ళి చేసుకుంది ఇటు ఎండ కొడుతుంది సూర్యుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు చంద్రుడు పోయి చంద్రుడు వచ్చాడు అంతేనా సూర్యుడు సూర్యుడు పోయి చంద్రుడు వచ్చిండు వస్తుండు కాబట్టి మన మీద పడుతుంది ఇటు నీడ సరే ఉదయం సూర్యుడు కలిపిస్తాడు అంతే అంతే ఉదయం సూర్యుడు అవును కరెక్టే ఇప్పుడు నాలుగు అయింది అవును ఐదు అయితే చంద్రుడు వస్తుండు అవును వస్తుండు చందమామ వస్తుంది చందమామ వస్తుంది అప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళి సకినాలు చేసుకుందాం మనం సకినాలు అరిసెలు రెండు చేసి తిని అరిసెలు చేసిన సకినాలు చేసి రెండు తినేటప్పుడు చూపిద్దాం మరి సరే ఇరువులే అయిపోయింది అత్తమ్మ ఇప్పుడు అరిసెలు అయిపోయినాయి కదా సకినాలు చేయడానికి వెళ్దాం వెళ్దాం అవి కూడా చేస్తే రెండు కలిపి మంచిగా తినొచ్చు చెప్పొచ్చు అన్నీ చేయొచ్చు అత్తమ్మ సకినాలు చేస్తావు కదా పిండి పట్టించుకున్నావా లేదో అవన్నీ చూపించి ఎట్లా చేయాలో చూపి ఇగో మరకాల పడతారుగా పిండి మీకు తెలిసే ఉంటుంది ఇంకో ఇట్లా మెత్తగా పట్టించుకొని చేసుకోవాలి ఇప్పుడు జల్లెడ పడతాయి పిండి ఇగో ఇట్లా జల్లెడలా పోసుకొని పిండిని గిన్నెతోటి ఇట్లా తిప్పుకోవాలి ఎందుకంటే ఇట్లా పట్టుకునేది ఏమైనా నూకలు బియ్యం జారిపడ్డా మంచిగా లేకుండా ఉంటాయి ఇగో ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనం ఇగో రవ్వ ఇట్లా రవ్వ లాగుంటుంది కొంచెం రాలుతుంది ఇది కూడా లేకుండా ఇట్లా ఇలా పోసుకొని ఇగో ఎంత పిండి అయినా మనం ఇప్పుడు రవ్వ ఇలా పోసుకున్నాం కదా పట్టింది ఇంకెంత పిండి అయినా ఇట్నే పట్టుకోవాలి ఇగో పిండి జల్లెడ పెట్టే సరస్వతి పిండి ఆరిపోవద్దు ఆరిపోకుండా ఇగో బట్ట కప్పుకున్నా నేను ఇప్పుడు మనం ఇలా కలుపుకునేది నాకు ఇక ఇగో ఒక 100 గ్రాములు నూగులు వేసుకోవాలి ఒక 10 గ్రాములు వామ ఉప్పు తగినంత ఇవన్నీ ఇట్లా కల కలుపుకోవాలి ఇక నువ్వు కలుపు ఈ పిండి మంచిగా దోశ పిండి లాగా కలుపు అంటే చపాతి పిండి లాగా కలుపు రాదు ఇది అవును లూజ్గా ఉంటుంది మొత్తం కలిసిన ఈ వాటర్ పోసుకో పోసుకొని చేతితో మన నీళ్ళు పోస్తే కష్టపడతాయి అట్లా కూడా ఉంటుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలుపుతారు తడిపిండి కదా తక్కువే పడతాయి నీళ్ళు తడి ఏమంటారు తడి తడిగానే ఉంది పిండి కొంచెం అట్లా
యజాల సరస్వతి ఇట్లా ఉంటేనే ఇట్లా వత్తటానికి వస్తుంది మంచిగా. ఇది మొత్తం గిన్నె పెట్టుకో. సరే ఇందులో వేసినట్టమ్మా. ఇంతే ఉంటుందా, ఇంకేమన్నా లూజ్ అయిందా, కరెక్ట్ ఉందా? కరెక్ట్ ఉంది. ఇది పిండి గట్టిగా అవుతున్నట్టుంది. ఏం కాదు, అయితే ఒక సుక్క వేసుకుందాం, పోసుకుంటా చూసుకుంటా. ఒకవేళ మనకు పడలేదు అనుకో, అప్పుడు ఒక సుక్క వేసి కలుపుకోవాలి. ఫస్టే లూజ్ లూజ్ చేస్తే మళ్ళీ బాగు. ఇప్పుడు ఇల్లు వేసుకుందాం, కొంచెం మూత పెట్టుకుందాం అన్నావు కదా సరస్వతి. కొంచెం కొంచెం తీసుకుపోయి పోసుకుందాం. ఈ పిండి ఆరకుండా ఇలా మూత పెట్టి పెట్టుకుందాం. సరే అత్తమ్మ, నాకు డౌట్, ఇప్పుడు నీకంటే ఇట్లా చేతోడు పోయడవచ్చు, ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు కదా? రాని వాళ్ళు కవర్లో పోసి పోసుకోవాలి. కవర్లో పోసి జిలేబీ పెట్టినట్టే. ఈ టెక్నిక్ కూడా ఉందా దీనికి? అయితే అది చూపిద్దు బా, రెండు చూపించద్దు. సరే ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకుంటా, తర్వాత చూపిస్తారు. పోయి సరస్వతి. పోస్తున్నత్తమ్మా. సరస్వతి అత్తమ్మా, ఇక సకినాలు చేతితో పోస్తున్నావు కదా, ఆ చేతితో పోయటం అంత ఈజీ కాదు, అందరికి ఏం రాదు అది. అట్లా చేతిలో ఉండ తిప్పాలంటే రాదు అందరికి, నాకు కూడా కొంచెం తక్కువే అది రావటం. కవర్లో ఎట్ట పోసుకోవాలో చూపిస్తా, కవర్తో చేస్తాను. ఎప్పుడైనా కవర్తోటే చేస్తా, ఇప్పుడు కూడా కవర్తోటే చేస్తా. సరే ఈజీగా నేర్చుకోవడం ఎలా, ఇదిగో ఇంత కొంచెం పిండి తీసుకోవాలి. ఇట్లా మనం ఇట్లా 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 అనుకుంటుంటే వస్తుంది అది. ఇట్లా ఇప్పుడు చూపిస్తు, ఇంత పిండి తీసుకున్నాను నేను, ఇట్లా రౌండ్గా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి వీటికి, సకినాలకి. ఇట్లా సన్న సన్నగా అనుకుంటే ఇట్లా చేతులు ఇట్లా తిప్పాలి, ఇట్లా 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 అనుకుంటా రెండు ఏళ్ళను తిప్పాలి. మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని సన్నగా అనుకోవాలి, ఇట్లా చేతుల్ని వేళ్ళని తిప్పుతుండాలి. ఇట్లా వేళ్ళని తిప్పుకుంటే రౌండ్ సర్కిల్ లాగా వేసుకోవాలి వీటిని. ఇట్లా ఇచ్చి వరకు వచ్చి అంటు పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా రౌండ్ షేప్లో మంచి సకినాలు రావాలి. సకినాలు చేయాలంటే ఈజీ కాదు. అవును, అప్పట్లో వెనకట మాత్రం అట్టనే చేయితోటి ఎన్నైనా అల్లిరు. ఇప్పుడు అంత టైం వాళ్ళు తీసుకుంటారు చెప్పు, అంత ఆలస్యం. ఏమై కవర్లో పెట్టిన ఆశాపట్లు వచ్చుకోస్తాలే చూడు. ఇప్పుడు హాయిగా చేసుకోవచ్చు, ఖుషాలుగా. ఇంత టైం తీసుకొని చేయాలంటే మా వల్ల కాదమ్మా. కవర్ తీసుకొని, కవర్ తెమ్మంటే నువ్వు మా సరస్వతి పాల ప్యాకెట్ తెచ్చింది, అయినా ఏం కాదు. ఇగో ఇడ ఈ మూల కొంచెం కట్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఇలా ఇప్పుడు పిండి పోసుకున్నా. ఇటు ఎత్తమ్మా పిండి పెడుతుంది. ఇక ఇట్లా నాలుగు మూలలు ఇట్లా ఉన్నది తీసుకున్నాం కవరు. ఇప్పుడు ఇందులో పిండి వేసుకోవడానికి పెద్దగా ఇట్లా కట్ చేసుకున్నాం. ఈ కింద పిండి పోయడానికి ఒక చిన్న ఇట్లా హోల్ కట్ చేసింది అత్తమ్మ. ఇప్పుడు ఇందులో పిండి వేద్దాం మనం. ఇగో ఇట్లా క్రాస్ కట్ చేసుకోవడానికి ఇది ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక దగ్గర కనుక్కోవాలి. అత్తమ్మ పోయి మంట పెట్టడానికి పోయింది, నేను సకినాలు వేస్తున్నా. ఇగో కవర్లో చూపించింది ఒక అత్తమ్మ, ఇప్పుడు నేను వేస్తున్నా దీంతో చూపిస్తున్నా మీకు. లూజ్గా పిండి తీసుకుంటే మంచి జారుతుంది. ఇది గట్టిగా తీసుకున్నాం అనుకో, పిండి ఇరిగిపోయినట్టు వస్తుంది. ఇట్లా రౌండ్గా చూడండి, ఎంత ఈజీ ట్రిక్ ఇదైతే. చేతితో కష్టం అనుకుంటే ఈజీగా ఒక్కసారి ఇట్లా చేసుకుంటే చూడ్రి ఎంత సూపర్ వస్తున్నాయో. ఓ బస్ ఇక్కడ వరకు చూడు, అసలు ఎంత రౌండ్గా సూపర్గా వచ్చింది ఈ సర్కిల్ అయితే. ఇక సేమ్ ఇవి అన్నీ వేసేసి కాల్ చేయటప్పుడు చూపిస్తాయి నేను, టక్క టక్క వేసేస్తాయి. ఇగో ఇది ఆరింది, మనం తీసుకుందాం. ఇంకా ఇట్లా తీసుకోవాలి. ఇక ఆరిన ఆరినట్టు తీసుకొని కాల్చుకోవాలి. ఎక్కువ శాతం గ్యాప్ రావద్దు, గ్యాప్ వచ్చిందంటే ఇరిగిపోతుంటాయి. ఇది పాల ప్యాకెట్తో నేను సరిగ్గా పోయలే, రెండు సరిగ్గా పోయినా అయినా బాగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు నూనెలో వేయించుదాం పదండి. ఇక అత్తమ్మ నూనె పెట్టినా కాగిందా? ఇంక వేయినా అందులో ఒక భయం అవుతుంది వేయాలంటే. కాలుతుంది ఇంకా. ఇగో అట్లా నూనె అలా తేలి రావాలి, కాలగానే తేలొచ్చినాయి. ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి. ఇగో అట్లా తిప్పేసుకోవాలి.
సరస్వతి ఇవన్నీ ఇటరే చేసుకోవాలి, ఇటరే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కూడా మనం ఏం చేస్తాం, కారం వేసి కూడా కారం చకోటీలు కూడా చేసుకుంటాం. సకినాలు కారం సకినాలు కూడా చేసుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. బాగుంటాయి, కవర్లు వేసి మంచిగా దెబ్బ దెబ్బ చేసుకోవచ్చు. చేతితో చేయాలంటే ఒక మొక్క వస్తుంది, ఒకరికి రాదు, అంత ఇబ్బంది పడ్డదానికంటే ఇదే బెటర్. మంచిగా కవర్లు వేసి పోసుకున్నామంటే ఈజీగా. ఇగో సకినాలు అంటే ఇవి కలర్ కాల్చుకోవాలంటేనేమో ఈ కలర్ కాల్చుకోవచ్చు, నీకు కాల్చి చూపించిన. అసలు సకినాలంటే ఇవి ఈ కలర్ తీసుకోవాలి, తెల్లగుంటాయి. ఒకవేళ నచ్చకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రెండు రకాలు చూపించిన మీకు, అయితే రెండు రకాలు తిందాం. తిను అత్తమ్మ, అరిసెలు చేసినాం, సకినాలు చేసినాం, రెండు అయిపోయినాయి. నా చేయి కూడా ఇంకో రెండేళ్ళు కాలేండి గారైతే, ఎర్రగైనాయి నూనె పడి. సకినాలు చేసినాం కాలింది. సరే అత్తమ్మ, ఇది కాలుతా కానీ తిందాం. సకినాలు టేస్ట్ చేద్దాం, అరిసెలు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ టేస్ట్ చేస్తావు? ఫస్ట్ ఇదే తినాలి. సకినాలేనా? నీ పెద్ద సకినం. నాకు సకినం, నేను చిన్నది వేసుకుంటా. అమ్మా సూపర్, సూపర్ అంటే సూపర్, అంతే మస్తున్నాయి. వావ్, బాగున్నాయి, తగులుతున్నాయి, తింటుంటే సూపర్ ఉన్నాయి. అన్నీ సరిపోయినాయి అత్తమ్మ, మంచిగా ఉప్పు సరిపోయింది. ఆ నువ్వుల ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అలా అయితే, పిండిలో అన్నీ కలిసినాయి కదా. వాము కూడా చాలా మంచిది, రోజు ఉదయం ఒక మంచిది తింటే అంత హెల్దీ రెసిపీ ఇదైతే. బాగుంది, కడకడలాడుతుంది, మస్తు ఉన్నాయి అత్తమ్మ సకినాలు. ఈ సకినాలు మీరు మర్చిపోకరి, ప్యాకెట్ తోటే చేరి, కవర్ కవర్తో చేరి, ఏదైనా కవర్తో చేసి ఈజీ. ఎందుకంటే చేతితో చుడితే అంటే వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి కవర్ అయితే ఈజీ, బాగుంటుంది, మంచి ఈజీగా అయిపోతాయి, టైం సేవ్ అవుతుంది, త్వరగా అయిపోతాయి మంచిగా. అత్తమ్మ ఇప్పుడు సకినాలు అయిపోయిన అరిసెలు చూద్దాం. అవి సగం తినేద్దా, తీసుకో బా. సూపర్ ఉంది, చూస్తానికైతే నాకు ఇది ఏదైనా ఓకే. చూడు ఎంత బాగున్నాయి, నాకు అది నాకు అదని తీసుకుంటుంటే ఏదైనా ఓకే నాకని. సూపర్ అంటే సూపర్, నువ్వు అట్లా పెట్టగానే తెలుస్తున్నాయి. ఇవి కూడా కరకరలే అంటున్నాయి అడతాము, కొన్ని మెత్తగా అయితాయి, ఉడుకు మీద అట్లుంటున్నాయి, మెత్తగా అయితాయి, మెత్తగా అయితాయా? అయితే అత్తమ్మ అరిసెలు కూడా సూపర్ అంటే సూపర్, స్వీట్ అయితే కరెక్ట్ సరిపోయింది తెలుసా, ఎక్కువ కాదే తక్కువ కాదు, బరాబర్ సరిపోయింది. పావు కేజీ బెల్లం సరిపోయింది, మంచి సరిపోయింది. అసలుకి కొంచెం ఇంత పిండి మిగిలింది, అది ఏ కష్టా పోసుకున్నా కదా. అవును, ఒకవేళ ఒకవేళ లూజ్ అవుతుంది, లూజ్ అవుతుందో ఇంత ఉంటే మనం మళ్ళీ వెనక ఏదైనా చేసుకోవచ్చు. అవును, కానీ ఏ కష్టం అయితే పిండి ఉండాలి. కానీ ఒక రెండు గ్లాసులు ఎగస్ట్ పోసిన అరకిలో అన్ని, ఆ అరకిలో పిండి అట్నే ఉంది. మరి నేతి అరిసెలు అంటారు ఏంటి, ఎట్లా చేస్తారు? అవి నూనె పోయారు, ఇక మొత్తం నేతిలే కాలుస్తారు. రెండు కిలోలు నెయ్యి పోసినావు అంటే రెండు మూడు రెండు కిలోల అరిసెలు చేసుకోవచ్చు. నేతిలో కాలుస్తారు ఇంకా నూనె ఋషి, మాకు తాగుంటే ఋషి ఒకటి ఇవి పెట్టుకుంటే నెల తిను రోజు ఒకటి బలం అరిసేది అనుకున్నాం. కానీ మళ్ళీ కొంతమందికి పడవి కూడా, కొంతమందికి పడతాయి అరిసెలా, అరిస తింటారంట 66 రోగాలు ఎలా కొడదంట. వంకాయ తిన్నా అంతే అంటారు, అరిస తిన్నా అంతే అంటారు. కానీ పడితే మాత్రం ఇది మన నున్నగా కోడె ఎట్ట ఉందో అట్లా బలుస్తారు. ఉలవదానది ఇది ఎట్టుంటది కోడె, అవును అట్లా బలుస్తారు. ఇది పడితే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తింటారు అరిస, బూందీ లడ్డు, మరి బూంది పల్లీలు చెక్క, వాళ్ళకి ఇష్టం. వాళ్ళు ఎంత పని చేస్తారు, పత్తిలో అటు ఇటు పోతే ఇది తింటే సరఫరా చేస్తుంది. ఎవరైనా పని చేస్తారు అత్తమ్మ, కాకపోతే ఆంధ్ర స్పెషల్ అరిసెలు ఎక్కువ, వాళ్ళు నేతి అరిసెలు ఎక్కువ చేస్తుంటారు. మన తెలంగాణ సైడ్ సకినాలు అరిసెలు ఇంకా రెండు చేసుకుంటారు, కాకపోతే వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటుంది. అత్తమ్మ చాలామంది హాయ్ చెప్పించమని అడుగుతున్నారు, కానీ అసలు టైం సరిపోవట్లేదు, కుదరట్లేదు, వంటలో కూడా టైం ఉండట్లేదు. అసలుకి ఒకసారి అందరికీ పేరు పేరు అందరికి హాయ్ చెప్పత్తమ్మ. మీ అందరికి హాయమ్మ, మీకు మాకు హాయ్ చెప్పేయడానికి సరస్వతికి కొంచెం టైం ఉండలేదు, కానీ మీకు అందరికీ చెప్తాము, పేరు పేరు వరుస రాసుకొని మీ అందరికి హాయ్ చెప్తాం. మీరు మంచిగా చూడాలి, మాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలి అత్తమ్మ. ఒక ఉషా కానీ
డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని అడిగింది. ఇంకా చాలా మంది అడిగారు, అందరికి ఉపయోగపడుతుంది ఈ విషయం. దాని గురించి ఏమైనా చెప్పుతాం, నువ్వు పాటించిన పద్ధతులు ఉంటాయి, నీ పెద్దలు చెప్పినవి ఉంటాయి, అవన్నీ ఉంటాయిగా కన్నప్పుడు, అవన్నీ చెప్పుతాం ఒకసారి. ఇక కన్నప్పుడు అంటే ఇన్నాళ్ళు మరి మేము కనగానే నెత్తి గుడ్డ కట్టుకునేది, చెవులో దూది పెట్టుకునేది, ఆ దూదిలో కొంచెం ఇంగువ పెట్టుకొని పెట్టుకునేది, వేడి వస్తుందని, చలి జ్వరపడకుండా వేడి ఉంటదని. నడుకు నడుంకట్టు వేసుకునేది, గుడ్డ మంచిగా నడుకట్టు బిర్రు వేసుకునేది. ఆ గుడ్డ ఎందుకు వేసుకుంటామంటే తొట్టి పోకుండా, అంటే తొట్టి అంటే కడుపు మళ్ళీ కన్న కడుపు లాగానే ఉంటుంది తర్వాత, అట్లా ఉండకుండా. కొంతమందికి అది అంటే వేసుకుంటే గట్టిగా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది సాఫ్గా పొట్ట. అవును, అది ఒకటి. ఇప్పుడు అరికాళ్ళ చెప్పులు వేసుకోవాలి. అరికాళ్ళ పచ్చి 6 నెలలు ఉంటుంది. పచ్చి పోయినాక 3 నెలలన్నా చెప్పులు వేసుకొని తిరగాలి. గుడ్డ కనీసం 2 నెలలన్నా కట్టాలి తలగుడ్డ. ఎమ్మటే ఇప్పొద్దు, ఎండ ఎక్కినాక ఇప్పుకోవాలి కాసేపు. అట్లా పాటించాలి. తినే దాంట్లో అంటవా, పాలకూర, తోటకూర, కందిపప్పు, దొండకాయ, మంచి కాకరకాయ, మంచి మంచి వస్తుంది. మార్చిన కారం మెయిన్ మర్చిపోతున్నా. మార్చిన కారం మళ్ళీ మార్చిన కారం వల్ల టమాట వేసి కూడా పచ్చడి నూరుకోవచ్చు. 10 రోజులు వెళ్ళిపోయాలి, కారాలు బట్టి వెళ్ళిపోయాలి. వేసుకొని మంచిగా పొడి కొట్టుకొని డబ్బకి ఎత్తుకొని ఉడుకుడు కన్న వల్ల వేసుకొని తింటే మంచిది. అవును, మార్చిన కారం. అవును, ఆల్రెడీ మార్చిన కారం మన ఛానల్లో వేసిన చెప్తారు. ఛానల్లో ఒక్కవేళ చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. అతను ఇంకే ఎట్లాంటిది తింటారు? మళ్ళీ డబల్ రొట్టె, డబల్ రొట్టె పాలు. పాలు తింటే ఇప్పుడు పాలు పడతాయి పిల్లలకు కూడా, పాలు సరిపోతాయి పిల్లలకు, బలం ఆమెకు బలం, మంచిది. ఇట్లా ఇంతవరకు అయితే. అవును, ఎక్కువ నూనె వస్తువులు తినద్దు, జంక్ ఫుడ్ తినకూడదు, ఇంకా ఎక్కువ షుగర్ ఐటమ్స్ కూడా హెవీగా తినొద్దు, ఎందుకంటే పిల్లలకు జలుబు అవుతుంది. అట్టి పండ్లు కూడా తక్కువ తింటారు. పండ్లే తినకూడదు. అవును, నాకైతే మొత్తం ఏం పెట్టలే, పండ్లే తినకూడదు, బంద్ చేయాలి కరగానే. మెయిన్ ఇంకోటి వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగాలి. వేడి నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగాలి, ఎందుకంటే పిల్లలు ఒక్కసారి కాగబెట్టుకుంటే పొద్దుగులు తాగొచ్చు. అవును, అది చల్లగైనా ఏం కాదు, కానీ చల్ల నీళ్ళు తాగొద్దు. పిల్లలకు సర్ది కాదు, మీకు సర్ది కాదు. అట్లా మరి ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా తీసుకుంటారు జాగ్రత్తలు? ఇక ప్రెగ్నెంట్ సమయంలో అంటే ఇప్పుడు మనకి ఎక్కువ డాక్టర్ల కాడికే పోతారు. మనం ఇప్పుడు వెనక లెక్కలు ఇంటారా, ఎవరైనా ఇన్నా కానీ ఈమెక అంటారు. అవును, ఖచ్చితంగా డాక్టర్ని పాలించాల్సిందే మిత్రిగా బట్టి అయితే. అవును, ఇంక అంతే. ప్రతిదీ డైట్ చెప్పే వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, ప్రతిదానికి ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి అంత వాళ్ళే పాటిస్తున్నాం. ఇవన్నీ అంగి అత్తమ్మ చెప్పిన పాత పద్ధతులు అంటే మావి పాత పద్ధతులు మేము చేసినవి చెప్పినాం. మరి నిజాలు చెప్పాలంటే అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీ మందులు కూడా వాళ్ళే. అవును, ఒక్క అట్లా పోయి చూపించుకునేది 2 నెలలకు ఇక మందులు రాసినా కానీ మందులు ఎవరు ఆడతారని అడేసి వచ్చింది. అట్లా మరి ఇప్పుడు వాడకుంటే బాగుంటుందా? అవును, ప్రతి నెల వాల్సిందే, ప్రతి నెల మందులు తేవాల్సిందే, ప్రతి నెల వాడాల్సిందే. అట్లా ఇప్పుడు లెక్కలకి అప్పుడు లెక్కలకి గర్భిణి తోలు ఇదైతే ప్రతి ఒక్కరికి డెలివరీ తర్వాత యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. మృతులు కానీ మీ మార్నింగ్ వచ్చిన ఇప్పటి వరకు కంటిన్యూగా ఆడుతూనే ఉండి, అందుకే అట్లా ఉండు ఏమనుకోకరి. ఇంకా సకినాలు అరిసెలు అయితే ఎగ్జామ్ సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ అన్నాయి. మీ వంటడం అనే కాదు, మీరు కూడా చేసుకొని తీలి సూచనకలని చెప్పరి. అసలు నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. అంత అరిసెలు అయితే ఎంత బాగున్నాయి, సకినాలు కూడా చాలా బాగున్నాయి. 2 సూపర్ అంటే సూపర్ అని ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అత్తమ్మా అవు, ఇంకోటి మర్చిపోయా, ఇందాక నువ్వులు తేదో చెప్తాను కదా. అవును, అది మర్చిపోయింది అత్తమ్మ, మళ్ళీ చెప్పిస్తా. నువ్వులు వేయించుకొని అడబెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెలు నూనె నుంచి తీసినావు కదా. అవును, దాన్ని అల్లేసి అటు ఇటు అని మళ్ళీ నూనె వచ్చేటప్పుడు చెక్కకి వేస్తాం కదా. అవును, ఆ చెక్కకి వేసి వచ్చితే దానికి అతుక్కుంటాయి నువ్వులు. అట్లా విడిగా కూడా వేసుకోవచ్చు. ఇక ఇట్లా ఇట్లా విడిగా ఏంచి పెట్టి ఒత్తుకోవచ్చు, దాంట్లో అరిసె తిప్పుకొని పాకులైనా పోసుకోవచ్చు. చెప్పించేసినా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్.